వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడవాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే. సో హాయ్ గైస్, దిస్ ఇస్ ఏకే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో మన ఛానల్కి కొత్తగా వచ్చినారంటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి సో గ్యాన్ సంజు బ్రో అనమాట. సో ఇతను వచ్చేసి గ్యాన్ సుజన్ గిల్లో అయితే ఉంటాడు. సో గ్యాన్ గేమింగ్ జీజీ గిల్ లీడర్ చూసుకున్నట్టయితే స్నైపర్ లార్డ్ బ్రో అయితే ఉన్నాడు. సో ఇక్కడ మీరు ఫేక్ అనుకోవచ్చు, వీ బ్యాచ్ చూడండి. సో గిల్డ్ గ్లోరీ చూసుకోండి అండ్ అలాగే ఇక్కడ చూడండి యూట్యూబ్ గ్యాన్ సంజు హ్యాష్ట్యాగ్ జీజీ హ్యాష్ట్యాగ్ రాయ్ అంట. సో ఎప్పటి నుంచో మన గ్యాన్ బై గిల్లో ఉంటూ రాయ్ స్టార్ బ్రోతో వర్సెస్లో ఆడుతూ ఉంటాడు అనమాట. అది కూడా మన తెలుగు అన్నా నిజంగా చెప్పు. సో ది లెజెండ్స్ ఆఫ్ లెజెండ్స్ అనమాట. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మనం అయితే ఇన్వైట్ అయితే చేసి ఛాలెంజ్ అయితే చేద్దాం, ఆగండి. సో ఇతనైతే గ్రూప్లో అయితే ఉన్నాడు. సో అంతలోపు మీరు ఒక క్లిప్ని అయితే ప్లే చేస్తాను, చూసేయండి. సో అంతలోపు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట, గ్యాన్ సంజు బ్రో ఎవరో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో చూసేయండి అన్న. చలో 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 మెరవ తగ్గర పిల్లలాగా చలో దిఖా దే కిస్ కే దమ్ మే కిస్ కే దమ్ చలో అబే రుకో, తుమ్ లోగా బాబా గారు రుకో, సాలా బాబా గారు రుకో రుకో రుకో, రాయ్ తేరా బాబా గారు రుక్, సంజు కమ్ బ్రో. గైస్ సంజు ఆ గయా, సంజు. సో చూసారు కదన్నా, సంజు బ్రోకి అయితే మంచి పేరు అయితే ఉందన్నమాట గ్యాన్ బ్రో గిల్లో వచ్చేసి. సో ఒప్పి ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు, మన తెలుగు రాజిస్టర్ అనే చెప్పుకోవచ్చు. సో గ్రూప్ ఫుల్ అంట. సో మనం అయితే గ్రూప్లోకి వెళ్ళి సోలో అయితే పెడదాం, ఆగండి. ఇతనైతే గ్రూప్లో ఉన్నాడు. సో మనం అయితే మొత్తానికి మెసేజ్ అయితే పెట్టేసాం, మరి ఏమంటాడో తెలియదు మనకు కూడా. సో వస్తాడో రాడో నాకు కూడా తెలియదు అన్న. సో వెయిట్ అయితే చేద్దాం, ఆగండి. సో ఇంకా గ్రూప్లోనే ఉన్నాడు, సోలోకి అయితే రాలేదు. సో చూద్దాం, ఆగండి. సో యాడ్ అయితే చేయమంటున్నాడు, సోలోలోకి రాలేదు ఇంకా, యాడ్ అయితే వచ్చేసాడు, ఆగండి. హలో సంజు బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. బ్రో మీరు మాట్లాడరు కదా, మీరు తెలుగు రాయిస్తారు కదా, మర్చిపోయాను సారీ. ఇప్పుడు అయ్యన్నొద్దు, పాయింట్కి రా. సో ఇదంతా వద్దు కానీ డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో 1v1 ఆడదాం బ్రో, సరదాగా ఫ్రెండ్లీ వర్సెస్. సో ఎంతైనా మీరు పెద్దోళ్ళు, గ్యాన్ గేమింగ్ గిల్లో ఉన్నారంటే సో మీరు ఎంతైనా పెద్దోళ్ళు కదా, మాతో ఆడతారా లేదా? హా 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 హా, 1v1 బ్రో, 1v1 ఆడతారా బ్రో మాతో కూడా? ఇప్పుడే బ్రో, ఇప్పుడు కాకపోతే రేపు ఆడదామా? ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నాను బ్రో నేనే. రూమ్ క్రియేట్ చేయినా, ఆడదామా? జస్ట్ ఫ్రెండ్లీ వర్సెస్. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. అబ్బా 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 అయ్యా, వద్దయ్యా, ఎంత పెద్ద డైలాగ్ లేదు. సరే బ్రో అయితే సోలోకి వచ్చాయి, ఆడేద్దాం. సో హాయ్ గైస్, దిస్ ఇస్ ఏకే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో మన ఛానల్కి కొత్తగా వచ్చినామంటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మన సంజు బ్రోక్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో అక్కడ చూసుకున్నట్లయితే యూట్యూబ్ గ్యాన్ సంజు అయితే ఉందన్నమాట. సో కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. సో అందరూ కూడా ఆ కమెంట్ సెక్షన్ మీద ఛానల్ ఓపెన్ చేసి అందరూ కూడా గ్యాన్ సంజు బ్రో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. సో మీ నుంచి ఒక్క హెల్ప్ చేయండి. సో అతనికి కూడా సపోర్టివ్గా ఉండాలి కదా, ఎందుకంటే మన తెలుగు రాయిస్టర్ కదా, ఆ మాత్రం ఉంటుంది ఇంకా. సో అతనైతే సో 1 tap అయితే చెప్పాను, సో ఓకే అన్నాడు. ఓన్లీ అలోక ఏదో పెడదాం అనుకున్నాడు. అందరూ మనోడైతే స్టార్ట్ అయితే చేస్తాడు అఖిల్ త్రిబుల్స్ అని వచ్చేసరికి. సో చలో మరి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టానన్న జల్దీ సే జల్దీ. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఒకసారి లైక్ చేసేయండి. సో చాలామంది లైక్ చేయట్లేదు ఈ మధ్యన. సో నిన్నటి వీడియోకి మటుకు 5k likes టార్గెట్ పెట్టాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదన్న. సో నిన్నటి వీడియోకి కూడా ఇంకా ఎవరైతే లైక్ కొట్టలేదు ఒకసారి కొట్టేయండి. సో ఒప్పి హెడ్ షాట్ అయితే కొట్టేసాం మరి. సో స్టార్టింగ్ రౌండే మినిమం ఉంటుంది, మరి 8k777 బోల్తే పబ్లిక్ మినిమం ఉంటుందన్న. సో కొన్ని రోజుల్లో మనం కూడా ఆ స్థాయికి ఎదగాలనుకో
కోరుకుందామన్నా. సో అందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలన్నా. సో అందరూ కూడా సో ప్లీజ్ అన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఆ స్థాయికి అయితే మనం కూడా ఎదగాలని కోరుకోండి అన్న. సో ఒప్పి హెడ్ షాట్ అయితే కొట్టేశాడు మన సంజు బ్రో వచ్చేసరికి ఇక్కడ. సో చూసుకున్నట్లయితే సో మినిమం ఉంటుంది సంజు బ్రోతో ఆట పులితో వేట రెండు సమానమే అనమాట. సో ఎందుకంటే ఒకప్పుడు రాయ్ స్టార్ బ్రోతో ఆడేవాడు అనమాట వర్సెస్లో అలాంటిది. సో మనం ఎంత అన్న రాయ్ స్టార్ బ్రోతోనే ఆడేవాడు అంటే సో ఇంకా మనం ఎంత ఆఫ్టర్ ఆల్ చెప్పండి. సో చలో ఇదంతా వదిలేండి. సో మనమైతే సంజు బ్రోకి అయితే సో ఒప్పి మూమెంట్ అయితే చూపిస్తున్నాడు ఇక్కడ. సో మనమైతే ఒక బుర్రకి అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేద్దాం ఆగండి. సో చలో మనమైతే అరే 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 సో వాల్ మూమెంట్ చూడండి అన్న అతనిది. సో నిజంగా వేరే లెవెల్ అన్న నిజంగా. సో మరి ఏ మొబైల్లో ఆడతాడో సో అడగడం మర్చిపోయాను. సో నెక్స్ట్ వీడియో ఉంటే కనుక అడుగుతాను ఆగండి. సో ఒప్పి వేరే లెవెల్ హెడ్ షాట్ అయితే కొట్టేశాం అనమాట మినిమం. సో హ్యాష్ ట్యాగ్ ఒప్పి బోల్తే పబ్లిక్ గులాబ్ పువ్వు గుర్తు అయితే పడిపోయింది. సో గులాబ్ పువ్వు గుర్తు కాదు ఇది, ఓన్లీ డెజర్ట్ ఏగల్ ఒకసారి రెడ్ నెంబర్ పడుతుంది కాబట్టి. సో ఇది ఓన్లీ రెడ్ నెంబర్ అనమాట. సో ఓన్లీ రెడ్ నెంబర్ అయితే పడిపోయింది. సో ఒప్పి హెడ్ షాట్ అయితే పడిపోయింది. సో గులాబ్ పువ్వు గుర్తు లాస్ట్లో కొడదాము ఇప్పుడు వద్దు. సో ఊపిరి రావట్లేదు. సో డెజర్ట్ ఏగల్తో పడుతుంది కాబట్టి సో మనం ఓన్లీ డెజర్ట్ ఏగలే వాడదాం ఆగండి. సో చలో ఒప్పి నెక్స్ట్ లెవెల్ షాట్ అన్న. ఏంటన్నా బాబు ఇవాళ? సో హ్యాకర్ ఆర్ వాటర్ అన్న బాబు ఇవాళ. నాకు ఎందుకో డెజర్ట్ ఏగల్ స్క్రిప్ట్ ఉండిపోయినట్టుంది. సో ఎవరో ఎక్కిస్తున్నట్టున్నారు నాకు తెలిసినంతవరకు. పియర్ గడ్ ఎక్కిస్తాడేమో డెజర్ట్ ఏగల్ స్క్రిప్ట్ నా అకౌంట్లోని. సో చలో మరి సో మనమైతే సో పైకి అయితే వచ్చేసాం. సో కిందనంతా సో మొత్తం అంతా అటు ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఒక్క బాడీ కూడా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. అరే 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 నా స్క్రీన్ ఏందన్న ఇలాగైపోతుంది. అరే 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 సో మనకైతే ఇరిగిచ్చేసాడు అనమాట ఇక్కడ. సో వాల్స్ అయితే తీసేద్దాం ఆగండి. అరే 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 సో వాల్స్ నాకు కాదు మర్చిపోయాను నేను. సో అరే ఏందబ్బా ఇది అర్రే చిచ్చా. సో ఒప్పి హెడ్ షాట్ అయితే కొట్టేశాడు మన సంజు బ్రో వచ్చేసరికి. నాకు అక్కడ అయితే సో గన్ స్విచ్ అవ్వలేదు అనమాట అస్సలు. సో చాలా అంటే చాలా కష్టంగా అయింది గన్ స్విచ్ కూడా. సో జాయిస్టిక్ అయితే వచ్చేసింది. సో ఓకే చలో మనమైతే సో అరే యార్ ఇదేందబ్బా నాకు ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఇవాళ. సో ఒప్పి బాడీ అయితే కొట్టేశాం మరి. సో ఓకే మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో చూద్దాం ఆగండి. సో అరే యార్ ఏందబ్బా బాడీలు పడిపోతున్నాయి. సంజు బ్రో అయితే తిట్టేసుకుంటాడు ఇంకా నన్ను. సో మరి ఇన్ని బాడీలు కొడుతున్నాడు ఏందయ్యా బాటగాడు అనుకుని తిట్టేసుకుంటాడేమో. సో మరి ఏం చేయలేము ఇంకా. సో ఓకే చలో మనమైతే సో అవన్నీ వదిలేండి ఇంకా. సో ఒక బుర్రకైతే ఇచ్చేద్దాం ఆగండి. సో ఒప్పి నెక్స్ట్ లెవెల్ హెడ్ షాట్ అయితే కొట్టేశాం. సో మినిమం ఉంటుందన్న నిజంగా. సో ఫైనలీ మనమైతే 4 రౌండ్స్ కొట్టాం. అండ్ అలాగే సంజు బ్రో వచ్చేసరికి 2 రౌండ్స్ కొట్టాడు. సో చూద్దాం మరి కంబ్యాక్ అయితే ఇస్తాడని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసినంత వరకు ఒప్పి కంబ్యాక్ అయితే ఇస్తాడు. సో ఎందుకంటే వాళ్ళేం చిన్న ప్లేయర్స్ కాదన్న. సో మన స్ట్రాటజీ బట్టి వాళ్ళు ఆడతారనమాట. సో వాళ్ళు ఒక 4 రౌండ్లు ఇచ్చారంటే సో 6 రౌండ్స్ ఎక్స్ట్రా కొడతారనమాట. అలాగ ఉంటుంది అనమాట వాళ్ళ గేమ్ ప్లే వచ్చేసరికి. సో చలో మనమైతే ఒక బుర్రకైతే ఒప్పి అన్నా. ఏంటన్నా ఇవాళ డెజర్ట్ టేగల్తో ఎలా పడిపోతున్నాయి నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్న నిజంగా. సో నా గేమ్ ప్లే ఎవరికైతే నచ్చుద్దో సో నేను డెజర్ట్ టేగల్తో కొట్టిన షాట్లు కూడా అందరికీ నచ్చుతాయి అన్న. సో ఎందుకంటే వాళ్ళందరూ అనేటోళ్ళు. సో ఏంటన్నా ఓపీగా కొట్టేటోడివి డెజర్ట్ టేగల్తో వన్ ట్యాప్లు అలాంటిది. సో కొట్టలేకపోతున్నావు ఏంటన్నా అనేటోళ్ళు. సో ఇవాళ వీడియోకి కమెంట్లు గుద్దేనన్న అందరూ కూడా. సో ఎన్ని కమెంట్లు వస్తాయో నాకు తెలియదు ఇంకా. సో 1K కమెంట్స్ వచ్చినా పర్లేదు. సో అందరూ కూడా హ్యాష్ ట్యాగ్ ఓపీ డెజర్ట్ టేగల్ అని కమెంట్ అయితే చేసేయండి. సో 1K కమెంట్స్ ఇప్పటికి వచ్చి నాకు రాలేదు. సో అంటే నేను చెప్పినప్పుడు మీరు చేయలేదు అసలు. సో అలాగని చెప్పేసి అసలు తినకుండా కూర్చొని ఒకసారి అలాగ స్పామ్ చేస్తూ ఉండకండి. సో నేను లైక్లు కొట్టలేక సావాలి. సో అలాగని చెప్పేసి ఇంకా అలాగ 1K కమెంట్స్ చేయమన్నాను కదా అని చెప్పి స్పామ్ చేయకండి ఒక్కలే. సో అందరూ కమెంట్ చేస్తే ఈజీగా అయిపోద్ది అన్న 1K కమెంట్స్ ఎక్కడన్నా. సో అందరూ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క కమెంట్ చేసినా సరే 1K ఎక్కడన్నా మినిమం 10K వ్యూస్ వస్తాయన్న. 10K కమెంట్స్ 1K కమెంట్స్ ఎంతసేపు అన్నా చెప్పండి. సో మన సంజు బ్రో అయితే కనుక ఒప్పి హెడ్ షాట్ అయితే కొట్టేశాడు ఇక్కడ. సో ఫైనలీ మనం 3 రౌండ్స్ అయితే కొట్టేశాడు సంజు బ్రో వచ్చేసి మన మీద. సో 5 రౌండ్స్ అయితే కొట్టాం మనం వచ్చేసి. సో ఒక హెడ్ షాట్ అయితే కొట్టడానికి అయితే ట్రై అయితే చేద్దాం ఆగండి. సో మనం అయితే లీడ్లో ఉన్నాము. సో మనం చిత్ని యాసలు ఇప్పుడు వేసినా పర్లేదు. సో మనం ఎందుకంటే లీడ్లో ఉన్నాం మనం. సో ఏం భయం లేదు. అరే 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 ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు అబ్బా. సో చలో మనమైతే ఒప్పి మూమెంట్ అయితే చూపిస్తున్నాడు చూడండి అన్న. సో నిజంగా హ్యాకర్ ఆర్ వాటర్ అన్న అబ్బా బాబోయ్ ఏమన్నా కొట్టాడా బ్రో వుడ్ పేకర్తో. సో చూడండి అన్న అతని గేమ్ ప్లే చూడండి అన్న. ఆ మూమెంట్ కానీ ఆ హెడ్ షాట్స్ కానీ నిజంగా వేరే లెవెల్ అన్న నెక్స్ట్ లెవెల్ నిజంగా. సో ఒకప్పుడు రాయ్ స్టార్ బ్రోని డిఫీట్ చేసిన సత్తా ఉండేదన్నమాట మన తెలుగోడు అది కూడా. సో నెక్స్ట్ లెవెల్ అన్న నిజంగా. అరే 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 ఇదేందబ్బా అక్కడ నుంచున్నాడు కదా అనుకుని చెప్పేసి ముందుకెళ్తున్నాను. సో మనోడైతే కొట్టేశాడు. సో ఆ మూమెంట్ చూడండి ఎలాగిస్తున్నాడో మూమెంట్ నెక్స్ట్ లెవెల్ అన్న నిజంగా. సో మొత్తానికి కంబ్యాక్ ఓపీ కంబ్యాక్ అయితే ఇచ్చేశాడు నేను చెప్పినట్టే. సో చూశారు కదా. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఎవరిని తక్కువ అని నేయకూడదు అసలు. సో చలో మనం అయితే ఒక బుర్రకైతే ఇచ్చేద్దాం.
చెప్పి అన్నా ఏంటన్నా డెజర్ట్ ఏగల్ హ్యాకర్ అన్న నిజంగా నేనైతే ఇవాళ. సో ఇవాళ అయితే హ్యాక్ అయితే ఉండిపోయింది నా ఫోన్లో అయితే. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ డెజర్ట్ ఏగల్తో అయితే నెక్స్ట్ లెవెల్ హెడ్ షాట్స్ అయితే పడుతున్నాయి నిజంగా. సో ఓపీ బీపీ హెచ్పీ కదా. సో ఎవరికైతే నచ్చింది ఇవాళ గేమ్ ప్లే అందరు కూడా సో మినిమం 10 కామెంట్స్ అయితే స్పామ్ అయితే చేసేయండి. లైక్లు కొట్టలేక చావాలి మళ్ళీ నేను. సో ఎందుకంటే ప్రతి కామెంట్కి చదివేసి సో అందరూ కామెంట్కి రిప్లై ఇవ్వన్నా అంటారన్నా. సో అన్ని మందికి రిప్లై ఇవ్వలేను కదన్నా, ఎందుకంటే ఒకరికి రిప్లై ఇచ్చి ఇంకొకరికి రిప్లై ఇవ్వకపోతే సో పార్షియాలిటీ చూపించినట్టు ఉంటుంది. అందుకే అందరికీ లైక్స్ అదేదో లైక్స్ కొడితే అందరూ సమానమే అని చెప్పేసి అందరికీ లైక్స్ కొడతా అనమాట. సో నాకు చాలా వరకు నూబు బాట్ అనుకోని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు అందరూ. సో వాటికి కూడా లైక్ అయితే కొడతా అన్న, ఎందుకంటే సో వాళ్ళు ఎంత కష్టపడి పెడతారో వాళ్ళు ఏం పెట్టినా సరే లైక్ అయితే కొట్టేస్తాను నేను. నాకు అదంతా అనవసరం, ఎందుకంటే సో ఒకరిని తక్కువ అంచనా చేసి చూడను. సో చలో ఒప్పి హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. సో కంబ్యాక్ అయితే ఇచ్చేసాడు చూడండి అన్న, 6 రౌండ్స్ అంట అప్పుడే. సో నిజంగా వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్. సో లాస్ట్ రౌండ్ మరి ఎవరు కొడతారు అనేది చూడాలి. సో ఒప్పి మూమెంట్ అయితే ఇస్తున్నాడు. సో మనం చూద్దాం మరి ఎవరు గెలుస్తారు అనేది చూడండి. సో ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్నారు ఒకసారి ఇప్పుడే వీడియోని పాజ్ చేసి సో వెంటనే కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్ అయితే చేసేయండి. సో ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి ఇక్కడ. సో ఒప్పి మూమెంట్ అయితే చూపిస్తున్నాడు మన సంజు బ్రో వచ్చేసరికి. సో మనం కూడా ఒప్పి మూమెంట్ అయితే చూపిస్తున్నాం. సో నాకైతే అసలు దొరకట్లేదు, అటు సైడ్ అయితే వెళ్ళిపోయాడు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఒక గులాబు గుర్తు కొట్టడానికి అయితే ట్రై అయితే చేద్దాం ఆగండి. సో ఒక హ్యాష్ట్యాగ్ ఒక గులాబు కొడితే మటుకు అందరూ కూడా లైక్ అయితే కొట్టేయాలన్న నిజం చెప్తున్నాను. సో ఒక గులాబు గుర్తు అయితే కొట్టేద్దాం. సో ఉట్పేకర్ అయితే దొరికింది. సో ఆగండి. సో ఒప్పి నెక్స్ట్ లెవెల్ గులాబు గుర్తు అయితే కొట్టేసామన్నా, నిజంగా వేరే లెవెల్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం ఇక్కడ. సో హ్యాష్ట్యాగ్ ఓపీ బీపీ హెచ్పీ జేపీ గులాబు గుర్తింది కమెంట్ సెక్షన్ అన్న, అందరూ కూడా కమెంట్ అయితే చేసేయండి. సో మొత్తానికి మనం అయితే ఫైనలీ సంజు బ్రోని అయితే డిఫీట్ అయితే చేసేసాం. సో 7/6తోనే అది కూడా. సో ఎక్కువ రౌండ్స్తో ఏం కాదు. సో అతను ఎప్పటికైనా లెజెండ్ అన్న, ఈ తెలుగు రాయిస్టర్ అని చెప్పుకోవచ్చు. సో సంజు బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చలో సంజు బ్రోని అయితే యాడ్ అయితే చేసేద్దాం ఆగండి. సో చెల్ల డార్లింగ్ మొత్తానికి రూమ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మొత్తానికి మనం అయితే సంజు బ్రోని అయితే కొట్టేసాం, విన్ అయితే అయిపోయాం. సో ఇన్వైట్ అయితే చేసేద్దాం. హలో సంజు బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో, మీ ఒప్పి గేమ్ ప్లే బ్రో, నిజంగా బిగ్ ఫ్యాన్ బ్రో. అయ్యా ఏంటయ్యా హెడ్ షాట్ అంట, ఏదో బ్రో మీ దయ బ్రో, మొత్తం మీ ఇన్స్పిరేషన్ బ్రో. రాయిస్టార్ బ్రోకి బిగ్ ఫ్యాన్ బ్రో నేను, అంతా అతని మహిమే. మన తెలుగులో రాయిస్టార్ నువ్వే కాబట్టి అంతా నీ మహిమే బ్రో. కొట్టేసి మళ్ళీ మహిమ అంట, నిజమే బ్రో, మీ మహిమే బ్రో నిజంగా. ఎంతైనా రాయిస్టార్ బ్రో ఇన్స్పిరేషన్ అంటే ఇంకా నువ్వు తెలుగు రాయిస్టార్ కాబట్టి మొత్తం మన తెలుగు వాళ్ళంతా నీ ఇన్స్పిరేషనే బ్రో. బిగ్ ఫ్యాన్, కోసుకుంటాం మీకోసం బ్రో. మైక్ ఇంకా ఆన్ చేయరా బ్రో మీరు? ఎప్పుడు ఆన్ చేస్తారు చెప్పండి బ్రో. రాయిస్టార్ బ్రో వాయిస్ రివీల్ కూడా అయినట్టుంది కానీ పీసీ తీసుకున్నాక రాయిస్టార్ బ్రో లాగా ఆ వాయిస్ పెట్టి ఆన్ చేస్తారా ఏంటి కొంప తీసి? వీ నీడ్ ఒరిజినల్ వాయిస్ బ్రో, ఒరిజినల్. ఒరిజినల్ కష్టమేనా, అవదా? నా కోసం ఎవరు వెయిట్ చేస్తారులే బ్రో అంట. లేదు బ్రో, చాలామంది వెయిట్ చేస్తున్నారు. మన తెలుగు కమ్యూనిటీ మొత్తం మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరు తెలుగు రాయిస్తారు కదా ఎంతైనా. సో చాలామందికి తెలీదు, తొక్కేస్తున్నారు మిమ్మల్ని, మీలాంటి వాళ్ళని. మొత్తం హిందీ కమ్యూనిటీ మొత్తం ఫేమస్ మీరు. అంత అసలు లేదులే అయ్యా అంట. సరే బ్రో, అయితే థ్యాంక్ యూ బ్రో పిలగానే ఆడినందుకు. లవ్ యూ బ్రుద్దా. ఖాళీగా ఉన్నప్పుడు రాయిస్టార్ బ్రోని ఇన్వైట్ చేయి. బాయ్ బాయ్. సో చలాన్న ఇదన్నా ఈరోజు ఈ వీడియో వచ్చేసి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకోండి. సో బాయ్ అందరికీ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్. ఇంకో మంచి ఒక వీడియోతో మీ అందరి ముందు ఉంటా అంటే దాన్ని. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.